उपाय नम शिवाय मुंदुगा श्री विद्या प्रेक्षकुलकु अंदरिकी ई रोजु स्वागतम। ई रोजु मनमु सिंह राशि क्यारेक्टर एला उंडबोतुंदि तेलुसुकोबोतुन्नामु। मामूलुगा चूसिनट्लयिते प्रति ओक्क राशि गुरिंचि ओक वैशिष्ट्यत ओक व्यक्तित्वं खच्चितंगा उंटुंदि। कानी सिंह राशि एला उंटुंदि तेलुसुकोवालनि कोद्दिगा सिंह राशि वारिकि जिज्ञास एक्कुगाने कनबडुतुंदि। एंदुवल्ल अंटे ई राशि राशि चक्रंलो ऐदो राशि। చూసినట్లయితే సింహ రాశి అధిపతి సూర్యుడు। సింహం అంటే పులి, పులి ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు। పులి ఎప్పుడు రాజులానే బతకాలనుకుంటుంది। పులి ఎవరి చేయికింద పని చేయాలనుకోదు। ఎవరి చేయికిందన పులి పని చేస్తుందంటే మీరు ముందుగా తెలుసుకోండి ఆ పులికి ఏదో అవసరం వచ్చింది। అవసరం లేకుంటే పులి ఎక్కడ ఏ పని చేయదు। మరి చూసుకున్నట్లయితే సింహ రాశి వారి వీళ్ళ జీవితంలో ఎలా ఉంటారు, ఎలా క్యారెక్టర్ ఉంటుంది, ఈ నష్టాలు లాభాలు దాంతో పాటు అనారోగ్యం ఎలా ఉంటుంది, వీళ్ళ భాగ్యోదయం ఎప్పుడు కలిసి వస్తుంది, వీరి ఆలోచన, వీళ్ళ పాజిటివ్ మరియు వీళ్ళ నెగటివ్ ఏంటుందో తెలుసుకోబోతున్నాం। ముందుగా మనము సింహ రాశి అంటే ఏంటి ముందు తెలుసుకున్నాం। సింహం అంటే పులి, పులితో పాటు ఎప్పుడైనా ఒక వ్యవహారం పెట్టుకున్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్, కొద్దిగా జాగ్రత్తగా ఉండే మనం మాట్లాడాలి। సింహ రాశి ఎవరైనా కావచ్చు వాళ్ళతోటి మనం మిగతా రాశిలు సింహ రాశితో సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ రాశి పట్ల కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి। ఎందువల్లంటే వీళ్ళ ధనేశుడు మరియు వీళ్ళ లాభేశుడు, వీళ్ళ వాణి మరియు వీళ్ళ లాభం బుధుడు ఉంటాడు। ఈ బుధుడు మరియు వీళ్ళ సింహంకి సంబంధం ఏంటంటే బుధుడు మరియు సూర్యుడు ఖచ్చితంగా చాలా దగ్గరగా ఉంటారు। రాశి చక్రంలో ఎక్కడైనా చూసుకోండి గ్రహ చక్రంలో కూడా బుధుడు మరియు సూర్యుడు చాలా దగ్గరగా ఉంటారు। ఈ సింహ రాశి వాళ్ళ ఒక పాజిటివ్, పెద్ద పాజిటివ్ అంటే ఏంటంటే వీళ్ళ ఆలోచన చాలా గొప్ప గొప్ప ఉంటాయి। వీళ్ళు చిల్లర చిల్లరగా ఆలోచించరు, వీళ్ళ థింకింగ్, వీళ్ళ థింకింగ్ ఏం ఆలోచించుతున్నారో ఎదురుగా వ్యక్తి ఆలోచించడానికి కొద్దిగా కష్టం ఎక్కువగానే పడుతుంది। ఎందుకంటే వీళ్ళ సంపత్తి ఏంటంటే వీళ్ళ ఆలోచనే। వీరు కనుక ఒక్కసారి చేయాలని అని అనుకుంటే ఖచ్చితంగా అది చేసే తీరుతారు। పరిస్థితి ఎంత ప్రతికూలం కావచ్చు, ఎంత ఇబ్బంది రావచ్చు, కానీ వీరు చేసిన పని, చేసే పని ఖచ్చితంగా చేసే దగ్గర నిద్ర పోలే పోరు। ఎందుకంటే వీరు వీళ్ళు చేయాలనుకుంటారు। పులి తత్వం అది స్థిర రాశి, స్థిర రాశి గురించి ఒక చెప్పాలంటే అగ్నితత్వం స్థిర రాశి, వీరి జోలికి ఖచ్చితంగా ఎవరు పోవండి, ఎవరు పోవద్దు। ఒక్కసారి పోయినట్లయితే వాళ్ళు వీరు వదినా వాళ్ళు వదలరు। సింహ రాశి వాళ్ళు ఒక్కసారి కోపం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోపం చాలా తొందరగా ఎప్పుడూ మానదు, అని మారే అవకాశం ఎక్కువగా ఉండదే ఉండదు। ఎందుకంటే నెగటివ్, వీళ్ళ ఒక వ్యక్తి పట్ల నెగటివ్ థింగ్ వీళ్ళ మనసులో వచ్చిందనుకో, ఖచ్చితంగా ఆ వ్యక్తికి చూసే ఆలోచన వీళ్ళ మనసులో నెగటివే ఉంటుంది। ఆ వ్యక్తి ఎంత పాజిటివ్ ఉన్నా సరే వీళ్ళ మనసులో అదే భావన, అదే నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది। చూసినట్లయితే ఈ రాశి వారు కొద్దిగా ఆలస్యం ఎక్కువగానే ఉంటారు, బద్ధకం కొద్దిగా ఉంటుంది। ఎందుకంటే పులి గురించి మనకు తెలుసు, ఒకసారి పులి కడుపు నిండింది అనుకో ఎదురుగా మేక కావచ్చు, కుక్క పిల్ల కావచ్చు, వెళ్ళిన వారు ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళ కడుపు అప్పుడు నిండింది ఉంటుంది। అలాగే సింహ రాశి వారి తత్వం కూడా అలాగే ఉంటుంది, ఒకసారి వీళ్ళు పని అయినా సరే మళ్ళీ మీరు ఎదురుగా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, మరి ఆలోచించరు, మన వాళ్ళతో పాటు మనకి సంబంధం ఉందా లేదా, పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఇలాంటి సంబంధాలు వీళ్ళు ఆలోచించరు। మరి ఈ సింహ రాశి నుండి పరక్రమంలో తులారాశి ఉంటుంది। ఈ తులారాశి వీళ్ళకి ఏం చెప్తుందంటే చేసే ప్రతి ఒక్క పని న్యాయం ఉండాలి। ఎప్పుడైనా చూడండి సింహ రాశి వారు న్యాయంగా ఎక్కువగానే ఉంటారు। సింహం అంటే రాజు, రాజు న్యాయంతో ఉండాలి, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సింహ రాశి వారు కొద్దిగా స్వార్థ, సెల్ఫిష్ లో ఆలోచించి ఆ న్యాయం వీళ్ళ పైన చూసుకుంటాడు। ఎదురుగోలు అన్యాయం, వీళ్ళ న్యాయం చూసుకున్న పట్ల వీళ్ళు కొద్దిగా జీవితంలో వెనక పడే అవకాశం ఎక్కువగానే ఉంటుంది। కానీ మామూలుగా సింహ రాశి ఎలా ఉంటుందంటే న్యాయంగానే ఉంటారు, వీళ్ళ ఆలోచనకి మన ఆలోచన ఎప్పుడు తగ్గదే తగ్గదు, వాళ్ళ ఆలోచన మనకన్నా ఎక్కువగానే పైనే ఉంటుంది। ఈ రాశి నుండి, సింహ రాశి నుండి చతుర్థ భావంలో వృశ్చిక రాశి ఉంటుంది। ఈ వృశ్చిక రాశి అంటే ఏంటంటే వృశ్చికం అంటే విషం। సింహ రాజు ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఏం కక్కాలి అదే కక్కుతాడు, మనసులో ఏముంది అది తొందరగా చెప్పడు, వీళ్ళ మనసులో ఏముంటుంది అది మనకు తొందరగా తెలియదు, అది ఒక్కోసారి విషం కావచ్చు లేదా అమృతం కావచ్చు। మామూలుగా సింహ రాశి వాళ్ళ మనసులో ఎక్కువగా విషమే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఉండాలనే అవకాశం లేదు, ఉంటే అవకాశం ఎక్కువగానే ఉంటుంది। వీళ్ళ భావన ఎలా ఉంటుందంటే అంతా నాకే కావాలి, మొత్తం నాకే కావాలి, అహం సుఖం పరం దరిద్రం,
అంటే నేను సుఖంగా ఉండాలి, పయోలందరూ దరిద్రంగా ఉండాలి, ఇలాగే ఆలోచన ఉంటుంది. ఈ రాశి సింహ రాశి నుండి ఐదో రాశి ధనుసు రాశి ఉంటుంది. ఈ ధనుసు రాశి లైక్ ఏం చెప్తుంది అంటే నాలెడ్జ్ ప్లస్ కాంపిటీషన్ ప్లస్ వర్క్, హార్డ్ వర్క్. సింహరాశిలో మామూలుగా హార్డ్ వర్క్ ఎక్కువనే చేస్తారు, కానీ వీళ్ళ ఆలోచన ఖచ్చితంగా వీరు ముందుకు వెళ్ళే తీరుతారు. ఎందుకంటే పంచమ స్థానంలో, పంచమ స్థానం ఏంటంటే ఆలోచన భావన, విచారం, థింకింగ్ ఎలా చేస్తారు. ఈ సింహరాశి ఎలా ఉంటుందంటే ఆలోచన చేసే ముందుకు వెళ్తారు, ఆలోచన చేయక ముందుకు వీరు ఎప్పుడు ముందుకు వెళ్ళు. ఒక్కసారి వీళ్ళు ప్లాన్ వేసిందనుకో, ఆ ప్లాన్ ఖచ్చితంగా ఎలా కావచ్చు. వీరు వీళ్ళ ప్లాన్ పట్లనే నడుచుకుంటుంటారు. చూసినట్లయితే ఈ ధనుసు రాశి సింహరాశిలో చాలా సపోర్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఉగ్రం స్వభావం. కానీ ఖచ్చితంగా అనుకున్న పని చేసే దగ్గర వీరు వదలరు. చూసినట్లయితే వీళ్ళ రాశి నుండి షష్టమ స్థానంలో మకర రాశి ఉంటుంది. ఈ మకర రాశి అంటే ఏంటంటే వీరు చేసే ప్రతి ఒక్క పని కొద్దిగా రహస్యం ఉంటుంది. వీరు చేసే ప్రతి ఒక్క పని ముందుగా ఎప్పుడు వీళ్ళు చెప్పరు, పని అయిన తర్వాత నేను చేశారని చెప్తారు. అంటే వీళ్ళ కోసం ఇది ఒక పాజిటివ్ థింకింగ్. కానీ జీవితంలో వీళ్ళతో కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటారు, వీళ్ళతోటి కాంపిటేటివ్ చాలా మంది ఉంటారు. కానీ ఆ కాంపిటేటివ్ వీళ్ళు నెగ్గాలంటే కొద్దిగా వీళ్ళు కష్టం ఎక్కువగా పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ భాగ్యస్థానంలో మేషరాశి ఉంటుంది. మేషరాశి స్వభావం ఏంటంటే కష్టానికి ప్రతి చిన్న మేషరాశి మరియు మకర రాశి. కాంపిటేటివ్ ముందుకు వెళ్ళాలంటే మకర రాశి చాలా సపోర్టివ్ ఎక్కువగా ఉండాలి. ఈ శని రాశి షష్టం స్థానంలో ఉన్నందువల్ల శని మరియు సూర్యునికి ఎక్కువగా పడదు, అందువల్ల వీరు బద్ధకం కొద్దిగా కనబడుతుంది. కానీ షష్టం స్థానంలో చరరాశి ఉంది. ఈ చరరాశి ఏంటంటే వీళ్ళ జీవితంలో శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ముందుకి ఎప్పుడు వీళ్ళు మంచి మాట్లాడతారు, కానీ వీళ్ళ వెనకాల వీళ్ళకి నెగటివ్ మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏంటంటే చాలా ఇగ్నోర్ చేస్తుంటారు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే నా ఎదురుంగ అంటే నేను మాట్లాడతాను, ఎదురుంగ ఎవరు నాకు ఎలాంటి రకంగా ఏమి ఇన్సల్ట్ చేయలేదు, నేను కూడా వాళ్ళు ఇన్సల్ట్ చేయాలని అనుకోలేదు, ఇలా వీళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ సింహరాశి సప్తమ భావంలో కుంభరాశి ఉంటుంది. ఈ కుంభరాశి అంటే ఏంటంటే కుంభరాశి నాలెడ్జ్ కి సింబల్ అంటే కుంభరాశి. సింహరాశి ఒక పక్కన పాజిటివ్ ఉంటుంది, కానీ వీళ్ళ ఎంత సపోర్ట్, వీళ్ళు కనుక వీళ్ళ మనసుకి దచ్చిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా వీళ్ళ విచారానికి కలిసిన వ్యక్తి వీళ్ళ పట్ల ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా పైగున అని చెప్పాలంటే ఒక రకంగా అనుకున్న రకంగానే ఎక్కువగానే వీళ్ళకి ఆదాయం కనబడుతుంది. ఎందుకంటే ఆదాయం అంటే ఏంటంటే నాలెడ్జ్, నాలెడ్జ్ ఒక ప్రకంగా ఆదాయం, సంపత్తి ఒక నాలెడ్జ్. విద్వానం సర్వత్ర పూజిత అంటే ఏంటంటే ఒక నాలెడ్జబుల్ వ్యక్తి ఎక్కడైనా పూజించగలుగుతాడు. అలాగే వీళ్ళ సింహరాశి వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళ పాజిటివ్ వీళ్ళ కో బ్రదర్ ఎవరంటే వీళ్ళ నాలెడ్జే, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ అనుభవం చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ సప్తమ భావంలో కుంభరాశి ఉన్నట్లయితే వీళ్ళ దాంపత్య జీవితంలో వీళ్ళ భార్య కావచ్చు, వీళ్ళ భర్త కావచ్చు, వీళ్ళకన్నా ఎక్కువగానే నాలెడ్జ్ ఉంటుంది. కానీ దాంపత్య జీవితంలో సుఖం అంత ఎక్కువగా కనబడదు. మరి చూసుకున్నట్లయితే వీళ్ళ రాశి నుండి అష్టమ రాశిలో మీనరాశి ఉంటుంది. ఈ మీనరాశి సింహరాశికి సంబంధం ఏంటంటే లగ్నం వీళ్ళ రాశి అగ్నితత్వం, మరి అష్టమ భావంలో మీనరాశి జలతత్వం. చూసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా చెప్పగలంతంటే వీళ్ళు ఒక రకంగా వీళ్ళ మనసు చాలా కోమలంగా ఉంటుంది. వీళ్ళ నిర్ణయం ఎప్పుడు చేంజ్ అవుతుందో తొందరగా ఎప్పుడు మనం పసిగట్టలేము. ఎందుకంటే కొద్దిగా వీళ్ళు ఎమోషన్స్ కూడా ఉంటారు, కానీ ఎమోషన్ ఎక్కువగా పైన కనబడదు. వీళ్ళ ఎమోషన్ చాలా తొందరగా మనసులో మనసునే కప్పుతారు, కానీ మామూలు రాశి గల వీళ్ళు ఉండరు. వీళ్ళు ఎమోషన్ లోపల పెట్టుకొని బయట వేరే రకంగా ఆలోచిస్తారు. మీనరాశి ఏంటంటే అష్టమ ఆయు స్థానంలో మీనరాశి ఉంటుంది. వీళ్ళ పుట్టినప్పుడు 10వ వయసు అప్పుడు కావచ్చు, లేదా 2వ వయసు తర్వాత కావచ్చు, అప్పుడు వీళ్ళకు గండం ఉండే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఈ మీనరాశి ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా వీళ్ళ నాలెడ్జ్, ఒక్కసారి వీళ్ళు ఆలోచించడం మొదలు పెట్టినట్లయితే ఆ ఆలోచించిన థింకింగ్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అది పూర్తత అయ్యే దగ్గర మీరు ఖచ్చితంగా దాన్ని వదలరు. ఎందుకంటే అష్టమ భావం ఇది కేవలం మృత్యు స్థానం కాదు, అష్టమ స్థానం కేవలం మృత్యు స్థానం కాకపోతే ఇది గుప్త రహస్యం స్థానం. ఈ రహస్యం నుండి ఆధ్యాత్మ కావచ్చు, మన పూర్వజన్మ ఎలా ఉంటుంది అది కూడా అష్టమ భావంలో మనం తెలుసుకోవచ్చు. వీళ్ళ భాగ్య భావంలో మేషరాశి ఉంటుంది. మేషరాశి అంటే సింహరాశి మామూలుగా కష్టం ఎక్కువగానే పడాలి, భాగ్యం అదే చెప్తుంది. మీరు ఎంత కష్టపడతారో మీ భాగ్యం మీకు అంత లాభం చేస్తుంది. ఈ వృషభ రాశం ఏంటంటే కర్మస్థానంలో వృషభ రాశి ఉంటుంది. ఈ వృషభ రాశి స్థిర రాశి. స్థిర రాశి అంటే ఏంటంటే ఒక్కసారి అనుకున్న పని ఖచ్చితంగా దాన్ని పూర్తత చేయండి, మధ్యలో దాన్ని వదిలేసి వెళ్ళకండి. మామూలుగా చూసినట్లయితే కొన్ని కొన్ని రాశులు ఉంటాయి, కొద్ది పని చేస్తాయి, మధ్యలో వదిలేసి వెళ్తాయి. కానీ సింహరాశి వారు కూడా
కొద్ది రకంగా అలాగేనే ఉంటారు. వీళ్ళ మనసుకు వచ్చి ఆ పని ఖచ్చితంగా చేస్తారు. ఒకసారి మనసుకు రాలేదనుకో ఆ పని లక్షలు కావచ్చు కోట్లు కావచ్చు, వీరు ఆ పనికి కూడా కొద్ది కూడా దాకా ధ్యాస వీరు పెట్టరు. ఆ పని కొద్దిగా కూడా వీరు చూడరు చూడరు. వృషభ రాశి మామూలు కర్మస్థలం ఉన్నట్లయితే వీరు చాలా కష్టపడతారు. కష్టంకే వీరు విలువ ఎక్కువగానే ఇస్తారు. జాదు టోనా తంత్ర మంత్రము యంత్రాలు మరియు చమత్కార్ మిరేకల్స్ ఇలాంటి పట్ల వీళ్ళు విశ్వాసం ఎక్కువగా ఉండదు. మరి చూసుకున్నట్లయితే వీరు రాశి మిథున రాశి పర లాభంలో, ఈ లాభంలో మిథున రాశి ఎందుకు ఉందంటే సింహరాశికి రాజు ఎలా ఉంటాడంటే కోరికలన్నీ పూర్త కావాలి. ఈ కోరిక రాశి అంటే ఏంటంటే మిథున రాశి. మిథున రాశి లాభస్థానం ఉందంటే ఏంటంటే రాజుకి ఎప్పుడు కోరికలు కావాలి, కోరికలు పూర్త కావాలంటే లాభంలో మిథున రాశి ఉంటుంది. ఈ సింబాలిక్ ఏంటంటే లాభంలో రాజు సింహ రాశి ఏ రకంగా ఎలా ఉన్నా ఎప్పుడు ఎలా ఉన్నా రాజు ఖచ్చితంగా జీవితంలో అన్ని అష్ట ఐశ్వర్యాలు భోగించుతాడు. సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు నెగటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎలాంటి ఫీలింగ్స్ కావచ్చు కానీ సింహరాశి వారి జీవితంలో ఖచ్చితంగా అన్ని అనుభవాలు ఖచ్చితంగా అనుభవం తీసుకుంటారు. మరి ఈ రాశి నుండి వ్యయంలో ఏముందంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఏంటంటే జలతత్వ రాశి. ఈ సింహం అగ్నితత్వం, కర్కాటకం జలతత్వం. వీళ్ళ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఎక్కువగా గమనించరు. ఎందుకంటే వీళ్ళ డ్రీమ్స్, వీళ్ళ ఆలోచన కొద్దిగా వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాలంటే చంద్రుడు సింహంలో వచ్చినప్పుడే వీళ్ళు సింహరాశి అవుతారు అదే. ఇప్పుడు చంద్రుడు యా రాశి వీళ్ళ రాశి నుండి వ్యయ స్థానంలో నుండి వీళ్ళ లగ్న రాశి నుండి వచ్చినట్టు అంటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళ డ్రీమ్స్ ఖచ్చితంగా జీవితంలో పూర్ణ అవుతాయి. అనుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ ఖచ్చితంగా వీళ్ళు పూర్ణ చేసుకుంటారు. కానీ ఆ డ్రీమ్ పూర్తత కావాలంటే కొద్దిగా వీరు స్ట్రగల్ చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. శ్రమ పడిన తర్వాత వీళ్ళకి లాభాలు కలుగుతాయి. ఈ సింహరాశి పాజిటివ్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ. వీళ్ళు ఇద్దరి పట్ల ఎక్కువగా వీళ్ళు భావనలు పెట్టుకోరు. వీళ్ళ పని ఏంటంటే అది వీళ్ళు చూసుకుంటారు. ఇతరుల పట్ల వీళ్ళు ధ్యాస ఆలోచన ఎక్కువగా పెట్టుకోరు. పెట్టుకున్నట్లయితే తొందరగా వదలరు. అది వీళ్ళ నేచర్ ఉంది. ఇప్పుడు వీళ్ళ నెగటివ్ ఏంటంటే ఆలస్యం బద్ధకం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇతరుల పట్ల కొద్దిగా నెగటివ్ ఫీలింగ్స్ వీళ్ళ మనసులో ఖచ్చితంగా ఉంటాయి. మూడోది అనుకున్న పని కాకపోతే దాన్ని వదిలేసి మరి ఇంకో పని వీళ్ళు మొదలు పెడతారు. ఇదే వీళ్ళ మూడు నెగటివ్ థింగ్స్. దీని కనుక వీళ్ళు సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. దీని వ్యతిరేకంగా వీళ్ళ జాతకంలో గ్రహ స్థితిలో ఎలా ఉంది దాని గురించి చర్చించుకుని ఆ రాశి ఆ లగ్నం ఆ వ్యక్తిత్వంలో ఎలా ఉంటుంది చెప్పగలుగుతాం. నేచర్ లో సింహరాశి ఇలానే ఉంటుంది, వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. మరి చూసుకున్నట్లయితే రేపు మనం కన్యా రాశి గురించి ఆలోచిస్తాం. సింహరాశి గురించి ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ఆ కమెంట్ ని మేము ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయోగం చేసుకుంటాం. శ్రీమాత్ త్రినమః.